ఆనియన్స్ ఇష్యూస్ ద గవర్నమెంట్ హావ్ ఏపీకి కాబోయేటువంటి సీఎం నాలుడే అంటూ చెప్తోంది మరి నారా భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తన మేనల్లుడైనటువంటి ఎన్టీఆర్ పైన సంచలన కామెంట్స్ చేస్తోంది. అయితే ఈ కామెంట్స్ వెనుక ఎవరున్నారు? మరి జూనియర్ ఎన్టీఆర్ ని సీఎం అనేసిందంటే మరి దీనికి చంద్రబాబు ఒప్పుకుంటాడా? మరి లోకేష్ లాంటి వ్యక్తిని అంటే తన కొడుకునే పెట్టుకుని ఇప్పుడు ఆపోజిట్ లో అసలు ఏమాత్రం సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ ని సీఎం అంటూ ఆమె చెప్పిన వెనుక ఏదైనా కారణం ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే ప్రతి విషయాన్ని అంత ఈజీగా నమ్మేసే సిచ్యువేషన్ లో అయితే ఇప్పుడు ఎవరూ లేరు. దీన్ని ఎలా చెప్పారంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక కారణం అయితే ఉంటుందనేది అభిమానుల యొక్క మాట. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్గా మారుతోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా పలు విషయాలను తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. సో ఇప్పుడు మరి నారా భువనేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలకి ఏదైనా ఒక అర్థం ఉందా అంటూ ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. నారా భువనేశ్వరి చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ సీఎం నా అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ అని అందులో డౌటే లేదంటూ చెప్తోందంటే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా ఆయన నిలబెట్టబోతున్నారా? ఆ విషయం గురించి చంద్రబాబు ఇంట్లో డిస్కస్ చేశారా? అందుకే ఇప్పుడు నారా భువనేశ్వరి అలా చెప్పిందా అంటూ ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మరి సపోర్ట్ చేస్తారన్న నమ్మకం అయితే అందరికీ ఉంది. కానీ ఇప్పుడు ఉంటున్నటువంటి సిచ్యువేషన్లో మరి జూనియర్ ఎన్టీఆర్ని దూరం చేసుకుంటున్నది స్వయంగా నందమూరి బాలకృష్ణ కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. మరి జరుగుతున్న ఈ పరిస్థితులను గమనిస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తూ ముందు పబ్బంగా అడుకుంటుంది ఎవరా అనేది ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా భారీగానే షాక్ అవుతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరం చేసి తమ పప్పులు గడుపుకోవాలనుకుంటుంది వైసీపీ. కాబట్టి దీని గురించి జాగ్రత్త వహించాలని సలహా ఇస్తున్నారు.